వెల్కమ్ టు బిజినెస్ డీల్స్. నేను మీ రామకృష్ణ. మనతో ఏసీ మెకానిక్ రామబాబు గారు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏసీకి సంబంధించి అన్ని రకాల రిపేర్లు అలాగే సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా చేస్తున్నారు. అసలు ఈ దగ్గర సెకండ్ హ్యాండ్ సేల్స్ అంటే ఏసీ ఎంత పడుతుంది, అలాగే ఈ సర్వీస్ ఛార్జ్ ఎంత చేస్తున్నారు, ఏ ఏరియాలో చేస్తారు, కాల్ చేసిన తర్వాత ఎంత టైంలో రీచ్ అవుతారు, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు రామబాబు గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎవరైనా సరే ఏసీ మెకానిక్ అవసరం అయితే కనుక స్క్రీన్ మీద కనుక నెంబర్కి మీరు రామబాబు గారికి కాల్ చేయొచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఏసీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన ఇంటికి వచ్చి అన్ని రకాల సర్వీసులు అయితే చేయడం జరుగుతుంది. అన్ని విషయాలు ఇప్పుడు రామబాబు గారిని అడిగి తెలుసుకుందాం. రామబాబు గారు నమస్తే. నమస్తే. మీరు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏసీ మెకానిక్ చేస్తున్నారు కదా, మొత్తం హైదరాబాద్ అండి, మీరు బయట కూడా చేస్తుంటారా? నేను హైదరాబాద్ చేస్తానండి ప్రజెంట్ అయితే. ఓకే. బయట అంటే బల్క్లు ఎక్కువ వస్తాయి కనుక, ఏమైనా వస్తాయి కనుక చేస్తానండి. అంటే షాపింగ్ మాల్స్ లేకపోతే ఎక్కువ ఏసీలు బిగించడం అట్లా కూడా బల్క్లకు చేస్తామండి. సార్, ఏసీలో ఏమేమి రకాలు ఉంటాయి, మీరు ఏ రకాలు చేస్తారు? మేమైతే స్పిరిట్ టవర్, విండో ఏసీ చేస్తామండి. ప్రస్తుతం ఏసీ అండి. ఓకే. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు సాల్వ్ చేస్తారు? ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు. జనరల్ గా మీరు ఇప్పుడైతే హైదరాబాద్ కుక్కట్పల్లి ఏరియాలో మీరు ఉంటారు ఉంటారు, అక్కడ నుంచి మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతాలకు మీరు ఎక్కువగా సర్వీస్ చేస్తుంటారు? నేను పంజాగుట్ట దాకా చేస్తూ ఉంటాను. ఇటైతే కనుక మియాపూర్, లింగంపల్లి, బీరంగూడ దాకా వెళ్తూ చేస్తూ ఉంటానండి. ఓకే. అంటే మీరు ఒకసారి ప్రాబ్లం వచ్చిందని వెళ్తే మీరు చెకప్ చేయడానికి ఏమైనా సర్వీస్ చేస్తారా, లేకపోతే రిపేర్ చేసినా చేయకపోయినా? ఏదైనా సరే మినిమం ఛార్జ్ అయితే ఉంటుందండి. ఎంత ఉంటుందండి మినిమం ఛార్జ్? మినిమం ఛార్జ్ 200 ఉంటుంది. 200 మీరు అక్కడికి వెళ్తే వెళ్ళి చెక్ చేస్తే రిపేర్ చేయించుకున్నా చేయించుకోకపోయినా 200 అయితే మినిమం ఛార్జ్. తర్వాత మిగతా ప్రాబ్లం బట్టి ఛార్జెస్ ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, మీరు దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్ తీసుకెళ్తారా, లేకపోతే పోయింది మళ్ళీ తీసుకెళ్లి ఎయిట్ వాట్స్ ఉండదా? ఒకటి స్పేర్ బాటిల్ అయితే మట్టుకి వేరే షాప్ లో తీసుకుని వచ్చేవలసి వస్తుంది, లేదంటే కనుక అక్కడ క్లియర్ చేసి చేస్తామండి, స్పేర్లు పట్టుకెళ్తామండి. ఓకే. జనరల్ గా ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి అప్పుడప్పుడు క్లీన్ చేసి? ఒకటి అయితే సర్వీసింగ్ మెయిన్ ప్రాబ్లం ఉంటుంది అండి. సర్వీసింగ్ అయితే కనుక డస్ట్ పడితే ఇండోర్ కి అవుట్డోర్ కానీ డస్ట్ పట్టేస్తే కూలింగ్ రాదండి మెయిన్. లేదంటే కనుక ఒక్కొక్కసారి కెపాసిటర్ పోయినప్పుడు కూడా అదే ప్రాబ్లం వస్తుంది, కంప్రెసర్ ఆన్ అవుతుంది, అవుట్డోర్ కంప్రెసర్ అండి. ఇంకోటి ఏంటంటే గ్యాస్ లేకపోతే అసలు కూలింగే రాదండి. ఒక్కోసారి అల్యూమినియం కాయిల్ ఉన్నప్పుడు లీక్ అవుతూ ఉంటుంది, కొన్ని నేర్స్ అని చెప్పి ఉంటుంది, దాన్ని బట్టి అయితే మట్టికి లీక్ అవుతూ ఉంటుందండి. ఏసీ జనరల్ సర్వీస్ ఏమైనా చేయించుకుంటుండాలా, ఎన్నాళ్ళకి చేయించుకోవాలి? చేయించుకోవాలి అది 6 మంత్స్ కి ఒకసారి అయితే కంపల్సరీ చేయించుకోవాల్సిందండి. కంటిన్యూగా సర్క్యులేషన్ అవుతుందండి ఏసీ గ్యాస్ అయితే. ఓకే. జనరల్ సర్వీస్ కి ఎంత ఛార్జ్ చేస్తారు? జనరల్ సర్వీస్ అయితే 500 చేస్తాం. 500 ఇంక్లూడింగ్ మీరు సర్వీస్ ఛార్జ్ కానీ అన్నిటిలోనే అదేనండి. మళ్ళీ అప్పుడప్పుడు డస్ట్ పెట్టడం కూడా ఉంటాయి, అవి ఎప్పుడు ఏమైనా చేయించుకోవాలి? సర్వీసింగ్ అంటే అదేనండి, జనరల్ సర్వీసింగ్ అండి. జనరల్ సర్వీసింగ్ అందరూ వస్తారు. ఓకే. జనరల్ గా ఇప్పుడు ఏసీలో ఈ గ్యాస్ అయిపోవటం వల్ల కూలింగ్ రాకుండా ఉంటుంది, ఎన్నాళ్ళకి ఒకసారి ఒకసారి పెట్టే గ్యాస్ ఎన్నాళ్ళు వస్తుంది అసలు? అది మనం యూజింగ్ బట్టి ఉంటుంది అండి. సర్వీసింగ్ చేసుకుని కంటిన్యూగా రన్ చేశారనుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు, సర్వీసింగ్ చేయించుకోకుండా కంటిన్యూగా రన్ చేయకపోవడం వల్ల అలా గ్యాస్ తగ్గుతూ ఉంటుంది అండి. జనరల్ గా ఈ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ వర్షాకాలం శీతాకాలంలో కూలింగ్ ఉంటుంది, దానివల్ల ఏసీ ఉపయోగం పెద్దగా ఉండదు, చాలా మంది ఆన్ చేయకుండా. అది కూడా అదేంటి, వీక్లీ 1 డే గానీ లేదంటే కనుక మంత్లీ 2 డేస్ 3 డేస్ గానీ కంపల్సరీ ఆన్ చేసుకుని వాడుకుంటా ఉంటారండి ఏసీ అయితే కంపల్సరీ. ఒక్కొక్కసారి ఏసీలో నుంచి బ్యాడ్ స్మెల్స్ అవి కూడా వస్తుంటాయి. బ్యాడ్ స్మెల్స్ అంటే అది దాంట్లోని ఉంటాయండి, లబ్బర్స్ ఉంటాయి, వాటర్ కి డ్రై అయిపోయి అది బ్యాడ్ స్మెల్ వస్తుంది అండి. అది అదేం ప్రాబ్లం ఉండదండి, రెగ్యులర్ గా వాడితే అది పోతుంది. రెగ్యులర్ గా వాడితే అదేం ఉండదండి. ఓకే. సార్, ఇప్పుడు ఒక 1 టన్ ఏసీ 2 టన్ ఏసీ అని చెప్తుంటారు కదా, ఎంత స్క్వేర్ ఫీట్ ఉన్న గదికి ఎంత టన్ ఏసీ వాడతారు? 10x10 అయితే మట్టుకి 1 టన్ సరిపోతుందండి. ఇంకా అంతకు మించి 10x12 10x14 అట్లా ఉంటే కనుక 1.5 వేసుకోవాలి మినిమం అనుకుంటే. 1.5 వేసుకోవాలండి, ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం ఉండదండి. ఓకే. మీరు ఈ 10 సంవత్సరాల అనుభవంలో బాగా బెస్ట్ ఏసీ అనిపించింది ఏది? బెస్ట్ ఏసీ అనేసరికి డైకిన్ బాగుందండి ఇప్పుడైతే. ఇప్పుడైతే జనరల్ గా ఇప్పుడు ఏసీ రేట్లు ఎవరైనా కొత్త కొనుక్కోవాలనుకుంటే ఏ రేంజ్ లో ఉన్నాయి రేట్లు? ఆల్టాస్ అయితే మటుకి 36 38 ఇంకా ఎబో ఉన్నాయండి. డైకిన్ వచ్చేసరికి 45. సెకండ్ సేల్స్ ఉంటాయి. అంటే మేము కస్టమర్ దగ్గర తీసుకుంటాం అండి, ప్రైవేట్ గా అక్కడ బయట రిపేర్ తీసుకురామండి, కస్టమర్ దగ్గర తీసుకుంటాం. ఐఏసీ తీసేస్తే కనుక అది డైరెక్ట్ సేల్ కి ఇస్తానండి. రేట్లు ఎట్లా ఉండొచ్చు? రేట్లు అంటే 16,000 గానీ,
యూజింగ్ 1 ఇయర్ అయితే మటుకి ఒక రేట్ ఉంటుందండి. ఓకే, ఒక 16,000 20,000 ఆ రేంజ్ లో ఉంటాయి. 20,000 అలా రేంజ్ లో ఉంటాయి. జనరల్ గా 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే తీసుకుంటుంటారు. 1 ఇయర్స్, 2 ఇయర్స్, 6 ఇయర్స్, 5 ఇయర్స్ ఆ ఓల్డ్ అండి. అంతకుమించి తీసుకోమండి. ప్రజెంట్ అంతా కూడా స్ప్లిట్ వేసేసే ట్రెండ్ నడుస్తుంది. స్ప్లిట్ వేసి నడుస్తుందండి. స్ప్లిట్ వేసేలో ఎక్కువగా సేల్ ఉంటుంది. సేల్ ఇప్పుడు గ్యాస్ దేనికైనా, అదే దేనికైనా ఒకటే గ్యాస్ ఉండదండి. అందులో టైప్స్ ఆఫ్ గ్యాస్ ఉంటాయి. R22 అని ఉంటుంది, R32 అని ఉంటుంది, 410 అని ఉంటుంది, 404 405 ఉంటుందండి. దాన్ని బట్టి మీరు ఛార్జ్ చేస్తారు. దాన్ని బట్టి ఛార్జ్ చేస్తాం. అది ఎంత పడుతుంది ఏంటి అన్నది టన్నేజ్ లెక్క ఉంటుందండి. అది ఒకసారి ఈ గ్యాస్ అనేది లీక్ అయిపోతుంది, లీక్ అవుతుంది. లీకేజ్ ప్రాబ్లం అయితే కనుక దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? దాన్ని అంటే మెయిన్ ప్రాబ్లం అనేసరికి లీకేజ్ ప్లేన్ గా టైట్ వేస్తారండి. అక్కడ లీక్ వస్తుంది. అక్కడ లీక్ వస్తే నైట్రోజన్ వేసి చెక్ చేస్తాం. అల్యూమినియం కాయిల్ ప్రకారం అయితే మట్టికి కంపల్సరీ తీసేసి దాన్ని రీప్లేస్మెంట్ లో కాపర్ పైప్, కాపర్ కాయిల్ వేస్తాం. ఇప్పుడు మీరు ఎవరైనా సర్వీస్ కావాలి, ఏసీ ప్రాబ్లం వచ్చిందని ఎవరైనా కాల్ చేస్తే ఎంత టైంలో రీచ్ అవుతారు? 1 అవర్ అండి. 1 అవర్. ఒకవేళ సపోజ్ మీరు వేరే మీ పంజాగుట్లో సర్వీస్ చేస్తుంటారు, మియాపూర్ లో కాల్ వచ్చింది, అదైతే 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే కంప్లైంట్ అనేసరికి అటెంప్ట్ చేసింది వెంటనే అయిపోదండి. అది దాని కంప్లైంట్ బట్టి టైం తీసుకుంటుంది అండి. దాన్ని బట్టి మనం రీచ్ అవుతాం. కస్టమర్ మీకు ఫోన్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటని అడిగి దాన్ని బట్టి మీరు వెళ్తారా? లేదండి, లేదు. మనం ముందు ప్రాబ్లం అయితే అడుగుతాం, తర్వాత మళ్ళీ వెంటనే కంప్లైంట్ అర్థం కాకపోతే కనుక మళ్ళీ మనం వెళ్ళి చెక్ చేసి మొత్తం చేసేస్తామండి. ఓకే, ఒకవేళ మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత సాల్వ్ అవ్వకపోతే దానికి సంబంధించినటువంటి పార్ట్ తీసుకురావడానికి మళ్ళీ టైం తీసుకుంటారు కదా? వన్ డే కానీ 3 డేస్ కానీ కంపల్సరీ తీసుకుంటాం. 1 డే నుంచి 3 డేస్ దాకా అయితే కంపల్సరీ తీసుకుంటాం. పార్ట్ అవైలబిలిటీని బట్టి, అవైలబిలిటీని బట్టి ఒకటి షాప్ లో దొరకొచ్చండి, ఒకటి ఆర్డర్ పెట్టాలండి. ఓకే, దాన్ని బట్టి అది. ఏసీలో బాగా రిపేర్ వస్తే హైయెస్ట్ ఎంత ఛార్జ్ అవుతుంది? ఏదైనా ఐటమ్ పోతే, ఏదైనా ఐటమ్ పోతే కంప్రెసర్ పోయిందంటే 12,000 నుంచి 15,000 దాకా అవుతుంది కంపల్సరీ. అదే హైయెస్ట్ కాస్ట్. కంప్రెసర్ పోయేటువంటి పరిస్థితుల్లో ఏసీ అది వేసుకోవడం బెటర్ అంటారా, కొత్త తీసుకోవడం బెటర్? ఏసీ అంటే కొత్తది బెటర్ అండి. దానికి మినిమం ఛార్జ్ పెట్టే కన్నా ఒకవేళ కొత్తది బెటర్ అండి. ఓకే, దానికి పాతదానికి పెట్టే కన్నా ఇంకా పెట్టుబడి అడుగుతున్నాను. అనవసరం అంటారు కానీ వేయించుకుంటుంటారుగా. వేయించుకుంటారండి. మినిమం అయితే వేయించుకుంటారు. 12,000 నుంచి 15,000 అయితే కంపల్సరీ అవుతుంది. ఏసీ వాడేటువంటి వాళ్ళు మినిమం జాగ్రత్తలు ఎట్లాంటివి తీసుకోవాలి? తక్కువ రిపేర్లు రావాలంటే 6 మంత్స్ ఒకసారి కంపల్సరీ సర్వీసింగ్ చేసుకోవాలండి. గ్యాస్ చెక్ చేయించుకోవాలండి. అదేంటి, వోల్టేజ్ పవర్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి. కంపల్సరీ వాడుకోవాలండి. మీటర్ మాల్కైనా కంపల్సరీ స్టెప్లైజర్ వాడవలసిందే. రెండోది, ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు డోర్ ఓపెన్ ఉంచితే కూడా ఏసీ డామేజ్ అవుతుందని అంటుంటారు. లేదండి, ఆ ప్రాబ్లం ఉండదండి. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? కరెంట్ బిల్ ఏమి రాదండి. అంతేగాని డోర్ ఓపెన్ చేస్తే కూలింగ్ బయటకు వెళ్ళిపోతుంది అండి. ఆ ఎఫెక్ట్ సరిపోదండి. డోర్ ఆన్ అదేంటి క్లోజ్ చేసినప్పుడు కూలింగ్ మనం బయటకు వెళ్ళిపోతాము, వెళ్ళిపోతాం. అంతేగాని ఏసీ డామేజ్ అవ్వడం, ఏసీ డామేజ్ అవ్వదు, అది ప్రాబ్లం ఉండదు. కరెంట్ బిల్ మినిమం వస్తుంది అండి. అది డోర్ క్లోజ్ ఉన్నా తీసున్నా దానికి అయ్యే వర్క్ అయితే ఉంటే అంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎవరైనా సరే కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే మన వీడియో ద్వారా ఎవరైనా వస్తే కనుక కొంచెం సర్వీస్ డిస్కౌంట్ కానీ ఏదైనా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సర్వీస్ డిస్కౌంట్ ఎట్లా ఉన్నా కానీ బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి. ఓకే, మీరు ఏసీ రిపేర్ గురించి మీ వివరాలు తెలియజేసుకుని చాలా థ్యాంక్స్ అండి. నమస్తే సార్. ఇదండి రాంబాబు గారు అయితే కనుక 10 సంవత్సరాల నుంచి ఏసీ సర్వీస్ లో మంచి అనుభవం అయితే ఉంది. పంజాగుట్టు నుంచి ఇటు మియాపూర్ లింగంపల్లి వరకు అయితే కనుక ఎక్కడికైనా సరే వెళ్ళి సర్వీస్ అయితే చేస్తానంటున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినట్టు కనుక అన్ని వివరాలు మీరు రాంబాబు గారితో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వరకు మీరు చాలా సబ్స్క్రైబర్లు చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.